కి నమస్తే అండి. ఇప్పుడు నేను యాక్సిడెంట్ అయ్యింది తర్వాత సహాయం నేను చేస్తున్నా. అందరికి నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే అండి. ఇప్పుడు నేనున్నది బోడుపల్ బంగారు మైసమ్మ దేవాలయం దగ్గర ఉన్న బోడుపల్ టెలిఫోన్ కాలనీ దగ్గర. పాపం ఒక ఆమె ఒక దాదాపు 20 మందిని దత్తగా తీసుకొని చూస్తున్నటువంటి ఒక ముత్తైద, చాలా బంగారమస వంటి మనసు. ఈరోజు మన సొంతం పిల్లల్ని ఒకరినిద్దరిని చూడడానికే మనకు సరిపోతలేదు. అలాంటిది ఒక 20 మందిని దత్తగా తీసుకొని 20 మంచుకుంటుంది అంటే చాలా గొప్ప విషయం. కానీ ఆమెకే పాపం 20 మందికి తోడుగా నీడగా నిలబడ్డటువంటి ఒక ఆమెకి పెద్ద మనసు ఉన్నటువంటి ఆవిడకు యాక్సిడెంట్ కావడం, యాక్సిడెంట్ అయ్యింది తర్వాత వాళ్ళని చూసుకోలేని పరిస్థితి వచ్చింది, ఆమె అడ్డం పడిపోయింది, ఇప్పుడు వాళ్ళను పోషించలేనటువంటి ఇబ్బంది వచ్చేసింది. ఆమె అడ్డం పడడంతో పిల్లలను కానీ వాళ్ళని పోషించడానికి కూడా చాలా వీలు లేకుండా అయిపోయింది. అది మేము ఫోన్ ద్వారా అంటే మన యూట్యూబ్ ఛానల్లో చూసి ఆమెకు ఏదో మనకు తోచినంత సహాయం చేద్దాం, ఒక 20 మందికి పొట్ట ఎలదీద్దామని చెప్పేసి యూట్యూబ్లో చూసి మేము వెళ్తున్నాము. మీ ప్రేమకు శతకోటి వందనాలని కూడా చెప్పడం జరిగింది. నీ ప్రేమ అమోఘమైనదమ్మా, అడ్డం పడుతూ కూడా నువ్వు సేవ చేస్తున్నావు. వాళ్ళు కూడా అందరూ అనాథలే, వాళ్ళను కూడా ఇక్కడ నన్ను వెళ్ళిపోండి, మాకు చేతనైతలేదంటే మేము ఎక్కడికి పోము, ఆమెకు సేవ చేస్తూ మేము ఆమెను చూసుకుంటూ ఉంటామని చెప్పేసి పిల్లలు అనడము నాకు చాలా గొప్పగా అనిపించింది. కాబట్టి పేరు పేరున్న ధన్యవాదాలు, నమస్తే. మీ దగ్గరలో కూడా ఎన్నో పరిశాన్లు, చిక్కులు పరిశాన్లు ఉన్నోళ్ళు ఉంటారు, ఆపదలు ఉన్నోళ్ళు ఉంటారు, ఆదుకోండి. అందుకే మానవ సేవే మాధవ సేవ, మానవ సేవ చేస్తే మాధవుని సేవ చేసినట్లు లెక్క. కాబట్టి మీరు కూడా భగవంతుని సేవ చేయండి. అంటే ఈ నిజమైన దేవతలకు ఎట్లయినా మనం సేవ చేస్తాము, కానీ ఆ యొక్క అనాథలకు కూడా సేవ చేయండి, దేవుని సేవ చేసినంత పుణ్యం కలుగుతుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు, నమస్తే. చేయనాలు అనాథాశ్రమానికి వెళ్తుంది మా బామ్మాడిది సతీష్. ఇటు చూడు, మా బామ్మాడిది సతీష్ గారు, మా బామ్మాడిది సతీష్ గారు నమస్తే చేస్తున్నారు. తర్వాత నవీన్ ముదిరాజ్ గారు, తర్వాత నల్గొండ ఐట్ పాముల సాయి గారు. నేను నిన్న వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కనిపించను మీకు, అక్కడ కనిపిస్తా. పేరు పేరున్న నమస్తే, ధన్యవాదాలు. శరణార్థ అలా వీళ్ళే అందరూ నిండు తగ్గట్లేదా చెప్పు, కనిపిస్తుందా? ఎంత ఆశ్రమానికి?
రెండు రోజుల ఇంజక్షన్ మీరు అడ్డం పడి ఇప్పుడు మీరు ఎక్కడ వాళ్ళు ఇక్కడ రాకముందు మీకంటూ ఏం ఆస్తులు లేకుంటే నేను ఎంతో విక్రమ్ ఉంటే ఇప్పుడు ఆనవాసి వచ్చినాడు ఎందుకు మీరు ఒక పక్కకు కూడా మరలలేదు అంటే మీకు ఎందుకు థాట్ వచ్చింది ఇట్లా కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలి చేసిండ్రు తర్వాత కొంతమందిని సాగడం మళ్ళీ పెళ్లి చేయడం అంటే అంటే దీని గురించే మీరు పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకొని కూడా చేయొచ్చు కదా వచ్చిన ఇప్పుడు తను మా చెల్లి డెలివరీ అయింది నిన్న 3 నెలలు పడ్డాయి అంటే అది అంతకుముందు లేచి నడిచేదాన్ని అన్ని పనులు చేసేదాన్ని ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి బాగా ఇక్కడ 3 ప్లేసెస్ లో ఎంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మంచి చేసే తల్లికి కష్టం వచ్చింది బాగా అనిపించింది నలుగురు కన్నం పెట్టి జీవితం ఇచ్చేదాన్ని ఎవరు పనికి మాలకి అయితే నన్ను అది వేస్ట్ వచ్చింది ఇప్పుడు ఇది ఇది ఏంది అసలు ఇది పరిస్థితి చూసి వేసిన నేను 7 వందలే ఫోన్ చేసిన కదా 7 వందల నాకు ఇట్లా ఫోన్ అప్పుడు నేను స్నానం కానీ నిల్చున్నా లేకపోతే ఇంకోసేపు మాట్లాడేదాన్ని ఎక్కువసేపు నిల్చోలేదన్నమాట ఇప్పుడు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది అది చూసినలాగా తెలుసు సార్ ఫోన్ లో అయితే కొంచెం చూసి ఎవరైనా అనుకోను కదా ఉంది ఎవరైనా ఇస్తుంటారా డోనర్స్ డోనర్స్ పైసలు అంటే ఫుడ్ పెడతారు సార్ ఒకవేళ ఫుడ్ తేకపోతే మమ్మల్ని ప్రిపేర్ చేయమంటారు కదా అప్పుడు రప్పిస్తారు అనమాట డబ్బులు ఇట్లా ఇయ్యారా 10,000 అంత కష్టము అసలు అబ్బో 10,000 అట్లాంటి వాళ్ళు ఎప్పుడు పుడతారు ఇంకా ఇంత జనం అయితే వినాయకుడు పెడుతుండ్రు 150 అంటే 10 రూపాయి ఇచ్చిన అది కూడా రూపాయి కూడా ఏదో చాక్లెట్ ఒక 10 రూపీస్ బిస్కెట్ పెట్టాంతమా పూర్తిగా అప్పుడు ఆకలి తిని కూడా నీళ్ళు తాగితే ఆగిపోతుంది
ఈ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ వాళ్ళు యూట్యూబ్ లో వస్తారు తీసుకుని వెళ్ళిపోతారు గాని ఒక పదో ఏదో కూడా చేతులు పెట్టాలి మళ్ళీ. ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్ లో వెళ్తే కొన్ని పైసలు వస్తాయి ఛానల్ చూసినాక. ఎంతో మంది చూస్తుండొచ్చు కానీ ఎవరైతే స్పందించలేరు తెలియదు కానీ నేను చూడగాని ఈ బిడ్డ మీద పండడం ఏంది. 30 మందికి జీవిన ఒక కన్న తల్లి అయ్యి అనాథలు మళ్ళా పోనీ నేను అనుకుంటా 30 మందికి ఇట్లా బిడ్డ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే చూస్తున్నారు ఒకే ఒకరినో ఇద్దరినో 10 మందినో 20 మంది మీరు చూస్తున్నారు. చూస్తే తల్లి కాదు ఈ పరిస్థితి. ఈ రోజు ఒక ఇద్దరు బిడ్డల్ని మన మన పిల్లలు మనం చూడకనే ఇబ్బంది పడుతున్నారు లోకంలో. ఈమె పరాయి పిల్లల్ని అనాథల్ని దగ్గరికి తీసుకుని నేనున్నారా అని అంటే నీ పుల్లకు దెబ్బ కొట్టిండు దేవుడు. ఇది ఎక్కడ పరీక్ష, ఇది ఎక్కడ శిక్ష నాకు అర్థం కాదు. అలా వేస్తే ఎవరిచ్చినా ఇవ్వకుండా ఏదన్నా చేసినా సాక్ష్యం వాళ్ళని నన్ను చాలా బాధ అనిపించింది. వాళ్ళ పగుని కూడా రావద్దు కష్టం. ఇవాళ నా బిడ్డ చనిపోయిన రోజు నాకు 3 బిడ్డలు ఒక్కడికైతే చిన్నగా చనిపోయింది, నీళ్ళ వాడు చనిపోయింది. నాకు ఆ రోజు అది కూడా గుర్తుకొచ్చింది. దినా మెడుస్తూనే ఉంటా ఎంత ఆనంద పెట్టిండో దేవుడు అంత దుఃఖం పెడుతుండే. కానీ పరీక్ష చేస్తుండు నన్ను కూడా. ఒక బంగారం ఒక నెక్లెస్ గా మారాలంటే దాన్ని ఎన్నో తిప్పలు చేస్తాడు వాడు అవసరమైన కాలుబడం చేయడం కాలుబడం చేయడం కాలుబడం చేయడం ఎన్నో రకాలుగా చేసుకుని ఆ బంగారం ఒక వర్ణం వస్తుంది, అందం వస్తుంది. డైమండ్ కూడా ఒక డిజైన్ రావాలంటే ఫస్ట్ రాయి, అది ఆ రాయిని ఒక డైమండ్ గా మారుస్తారు కొట్టి. కాబట్టి అట్లా నన్ను కూడా కొట్టి 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 ఏమో చేస్తున్నాడు దేవుడు. కానీ ఏమైనా చేయండి, ఇట్లాంటి పరిస్థితులు ఎవరికి నాకు ఈమెకి ఎవరికి రావద్దు. ఇప్పుడు నేను కూడా కాళ్ళకి మంచుకుని అనుకో ఇంకా 10-20 ఏళ్ళే నీకు ఇట్లనే బోనాలు ఎత్తుకుని ఆటలాడి పాటలు పాడి అమ్మవారి బోనాలు పెట్టి మనం ఏమైనా చేయగలం. రండి పిల్లలు ఇక్కడ రండి. అందరు వచ్చేయండి. ఓకే మీ అందరి పేర్లు ఓకే తర్వాత మేమైతే మీ అందరికి అంటారా అమ్మా నేను చెప్పిపోతున్నా అంటారు కదా అమ్మా నా అక్క కాదు. అక్క పదానికి తక్కువ, అమ్మ పదానికి ఎక్కువ. బ్రహ్మాండ సృష్టి మొత్తం అమ్మనే. ఏమంటావు నీకు తెలియదు అవన్నీ బ్రహ్మాండ సృష్టి అంటే ఏంది అంటారు మీరు అర్థమైందా? అమ్మా నాది ఏమంటారు అంటారా లేదు ఇప్పటి నుంచి అనరా? ఆకలి అయితే అమ్మనే యాక్ చేస్తాం, దెబ్బ తగిలితే దెబ్బపడని అమ్మా అంటాం. అక్క అనం, అక్క చెల్లె అంటాం. అక్క కింద పడితే ఊరుకుని కింద పడతాం. అక్కడ అమ్మా అమ్మా అంటాం. డాడీ అని కూడా అనం అంతేగా. అయితే మీకు అన్నం పెట్టి అంత చూసుకుంటుంది కదా మంచి చెడ్డలు. ఆమె నన్నండి అక్క అని, వీళ్ళ చెల్లె గారు ఉన్నారు కదా ఆమె అక్క అక్క అని వెళ్తారు. మీరు ఎట్లుంటారు ఇక్కడ మర్దలు? ఆ మర్దలు కానీ ఇక అమ్మ వాళ్ళ మర్దల్ని అమ్మ వాళ్ళ చెల్లెల్ని మీతో అక్క అనండి. ఇంకా వచ్చిన వాళ్ళందరినీ అక్కడండి. వింటున్నా నీ బొమ్మల తర్వాత ఈ ఒక్క మాత్రం అమ్మా అన్నారు. నేను రాగానే బాగున్నావు అమ్మ అంట అంటే అమ్మలోనే అక్క చెల్లి అందరు ఉంటారు. కానీ అక్కలో అమ్మ ఉండదు. అర్థమైందా మీ గుర్రకి? అండర్స్టాండింగ్ నాట్ అండర్స్టాండింగ్. ఓకే ఇంకా ఈరోజు ఏం సెలబ్రేషన్ చేసుకున్నారు? ఏముంది నా దగ్గర మంచి మాటలు చెప్తుండు అంకులు వచ్చా అనుకుంటు కానీ మంచి చెప్తున్నాయి కదా మాటలు. నీ పేరేంటి? హృతిక్ కదా. ఓకే నమస్తే అండి. ఈ నమస్తే మీకు మా కాదు ప్రజలోకానికి. మనం ఎవరమైనా తిరిగి నమస్తే పెట్టినప్పుడు మనం తిరిగి నేను రాగానే నమస్తే అనుకో, నమస్తే సార్ అన్నారు. నమస్కారం చేస్తే సంస్కారం ఉంటుంది మనకి. ఓకేనా?
అందరికి నమస్తే. యూట్యూబ్ ప్రజలోకానికి మరి బ్రహ్మాండ సృష్టి మీద ఉన్న అందరికి కూడా నమస్తే అండి. ఈ యొక్క అక్క యొక్క అమ్మ పరిస్థితి చూస్తే మహా ఏమనాలో నాకు అర్థమైంది. ఇంత దరిద్రమైన పరిస్థితి, ఇంత కష్టమైన పరిస్థితి ఎవరికి రావద్దు. ఇది దరిద్రమే అంటున్నా నేను. మంచి చేసే వారికి చెడు ఎందుకు చేస్తాడా దేవుడు? మేము కూడా ఎంతో మంది మంచి చేస్తూనే వస్తున్నాం. మా స్వంత కష్టం, స్వయం కృషిని కష్టపడ్డా దాంట్లోకి మేము నలుగురికి పెడుతున్నాం. పెడుతుండగా కూడా మొక్కిన చేతుల్ని నరుకుతాడు దేవుడు అంటారు కదా కొందరు. అంటుంటారు మొక్కగా చేతులు నరుకుతుండు స్వామి దేవుడు ఏమి ఇస్తలేడు మాకు అంటుంటారు. నా దగ్గర మొక్కిన చేతుల్ని నరుకుతున్నాడు దేవుడు, కానీ పరీక్ష పెడుతున్నాడు. కానీ ఇంత పరీక్ష మాత్రం పెట్టవద్దు. నాకేమో బిడ్డలు తీసుకుపోయి నా గుండెలో బోధ పెట్టేసిండు నాయన. మాకు ఇంత 2 సంవత్సరాలు ఇట్లనే నాయనమ్మ వండుకుని ఉంటుంది. 1-2 మొత్తం మనం ఏకంగా మన 2 నెంబర్ కడుగుతప్పుడు కూడా నా చేతుల్ని వద్దు. ముసలి ఆవిడ లేవలేదు, తిరగలేదు, కాలు చేతులు సచ్చిపడిపోయినాయి, 100 ఏళ్ళు ముసలాని. ఇలా చేతుల మీద బక్క ఉంది కాబట్టి ఇలా ఎత్తి పక్కకు కూర్చుని పెట్టి వంటూ కడిగి స్నానం కోసం మళ్ళీ ఇలాగే పండు పెట్టి వాడు నేను. కానీ కదులుతుండే, కదులుతుండే కాస్త కూర్చుంటుండే. కానీ అక్క పరిస్థితి మాత్రం అదో గోచరం. ఇది పాలవాడు పగవాడు ఎవరికి మనం సావు దినామన సావు ఒరినలో కూడా రావద్దని పేరు పేరు నా దేవాన దేవతల్ని శరణాగతి చేస్తున్నా. నాకు యూట్యూబ్ లో చూసి నా గుండె చెడువైపోయింది. నేను వస్తానా, మన అమ్మ నమ్మిందో లేదో అక్క తెలియదు కానీ నమ్మినా. అప్పుడు విన్నట్టు అనిపిస్తుంది రాకేష్ బోనమంటే అని అన్నది, కానీ తెలుసు అని లేదు. ఎందుకంటే చూసిందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఆమె లోకం ఇలే వీలే లోకం ఉండగా టీవీలలో అల్లంలో లేకపోతే అరుల మీద పోయి మిగతా బస్తులు నాడలతో ముచ్చట పెట్టే అవసరం ఆమెకు లేదు. ఆమెకు దినాన్ని వీళ్ళకి ఏముండి పెట్టాలా, ఏం ఐటమ్, పొద్దున టిఫిన్స్, మధ్యాహ్నం అన్నం, తర్వాత స్కూల్ పంపిస్తుంది అంటే వీళ్ళందరినీ ఎట్లా తయారు చేస్తారా బాబు? ఒకరిద్దరిని తయారు చేసి స్కూల్ పంపడానికి మనకి ఇబ్బంది అయితే మన సొంతం పిల్లలకి. ఆమె ఈ దీనస్థితిలో ఉండి కూడా రిక్వెస్ట్ చేసుకొని తమ్ముడిని తమ్ముని భార్య మర్దల్ని విలిపించుకొని కూడా వాళ్ళతో కూడా సేవ చేపిస్తుంది. ఎనలేని కోటి జన్మల పుణ్యం మీకు కలుగుందాక. మీకు రావాలా పుణ్యం? మళ్ళొక్క జన్మ వద్దు మీకు దేవుళ్ళు అయిపోవాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎవరు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాదాపు 4 రోజులు అవుతుంది ఆ వీడియో పడి, ఒక్కరికి 1 రూపాయి స్వామి నువ్వే మొదలు వచ్చినావు మా దగ్గరికి అని సార్ సార్ అంటుంది పాపం. అయితే మొదలు మీరే వచ్చిండ్రు, మీ రాజు బ్యాగ్ మాది. ఇంకోటి మేము ఒకటి చేస్తే మా బామ్మడి ఇంకోటి తెచ్చాం. ఓడి పళ్ళునే ఉంటారు, ఏదో ఒక 2 ఒక దాదాపు 15 రోజులు తింటవచ్చు. కానీ మిగతా రోజులండి వీళ్ళకి సంపాదించే మగవాళ్ళు ఇంకా ముందు లేదు. ఎవరన్నా డోనర్లు ఇట్లా వాళ్ళు ముందుకు రావాలా, మీ తోటి సహాయం చెయ్యాలా? రేపు ఎవరన్నా ఎదురు పడితే ఒక కోటీశ్వరుని కానీ ఎవరన్నా ఏమి ఇస్తున్నారండి మీ పిల్లలకి అంటే, నేను అక్కడ ఉన్న 2 ఎకరాల పొలము, ఈడున్న 5-6 జాగాలు, 1-2 బంగ్లాలు ఇస్తున్నా మా పిల్లలకి అని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా మా పిల్లలకి పుణ్యాన్ని ఇస్తున్నాము, మేము పుణ్యాన్ని సంపాదించి మా పిల్లలకి ఇస్తున్నాం అని మాత్రం ఒక్కరు కూడా అనిపించలేదండి. ఏం ఇస్తున్నారు మీ పిల్లలకి అంటే, బంగారము ఎండి ఐశ్వర్యాలు ఇస్తున్నాం అంటున్నారు. అవి కాదండి, మీ దగ్గర 100 కోట్లు ఉంటే 1 కోటి రూపాయలు ఇలాంటి వారు దానం చేయాలి. ఆ 1 కోటి రూపాయల కంటే మించిన 100 కోట్లకు మించిన పుణ్యం మీ ఖాతాలో పోగై చనిపోయినాడు చక్కగా స్వర్గాన్ని. స్వర్గంలో ఉన్న జాగలు మనం కొనలేము. ఎక్కడెక్కడో ఎకరాలు కొనవచ్చు, 100 కొద్ది గజాలు కొనవచ్చు, 100,000 కొద్ది ఎకరాలు కొనవచ్చు, అన్ని చేయవచ్చు. 7 వారాల నగలు 12 జతలు చేసుకోవచ్చు. కానీ భగవంతుని హృదయంలో, భగవంతుని పాదాల దగ్గర, భగవంతుని సన్నిధానంలో స్థలాన్ని కొనలేము. వాళ్ళ పాదాల కావాల్సింత జాగ్ కావాలంటే 4 కోటి జన్మల పుణ్యం ఉంటేనే మనం చేయగలము, చేసుకోవాలి. అందుకే ఈ పుణ్యాలు చేయాలి. నేను రమ్మగించినంత వీడియో చూసి ఆమె పరిస్థితి చూడడం మొత్తం కూడా నేను వినలే. బోడుపల్లి ఒక పదం విన్న నేను చాలు నాకు అడిగే తృప్తి అనిపించినా. బోడుపల్లి మా అమ్మమ్మోళ్ళ ఇల్లు, నేను మా అమ్మమ్మోళ్ళ ఇంటికి పోయినంత తృప్తిగా. మా అక్క కాబట్టి అక్క దగ్గర కూడా వచ్చేస్తాను చెప్పేసి బోడుపల్లి చెప్పి ఇవాళ నైట్ కూడా కనుక్కుంటూ వచ్చేసిన ఆల్మోస్ట్ లొకేషన్ కూడా పెట్టాను. అలా ఆపద చూసి ఒక స్పందన నా లోపల వచ్చినప్పుడు మీ అందరి లోపల కూడా ఒక స్పందన రావాలా. మీరందరూ కూడా ఈ చిన్నారుల కడుపు నింపాలా. వీళ్ళకు బట్టలు కూడా మనం దానం చేయాలా. ఇతరులు వేసుకున్న బట్టలైనా పర్వాలేదు, ఇచ్చినైనా కొత్త కొత్త ఉన్న బట్టలు
దాదాపు 2 సంవత్సరాలు వాడిన బట్టలు ఇస్తారు, ఇస్తే డైలీ వేర్ కన్నా వాడుకుంటారు అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ, లైక్ మీ పిల్లలకు ఏమి ఇస్తున్నారు అని ఎవరన్నా అడిగితే పుణ్యాన్ని ఇస్తున్నాం, ఏ విధంగా ఇస్తున్నాం, మా చుట్టుప్రక్కల ఉన్న ఆశ్రమాలకి పోయి అన్నం పెట్టేస్తున్నాం, మా పెళ్లి రోజులు ఆశ్రమాలలో వేసుకుంటున్నాం, మా పుట్టినరోజు అనాథ ఆశ్రమంలో వేసుకుంటున్నాం. అనాథలు కాదండి వీళ్ళందరూ, మనం ఉండంగా ఏ ఒక్కరుడు భూమి మీద అనాథ కాదు, శివుడు ఉంటాడు వాళ్ళకి తోడు, ఆయనను పక్కకు పెట్టేసి మనం అనాథ అనుకుంటాం. ఏంటంటే భూతపదం పూర్వకాలంకి వెళ్ళి అనాథ అనేది ఒకటి వచ్చింది కాబట్టి అది మనం భూతపదంగా మనం వాడతాం, కానీ అంటే ఇంకో రకంగా వేరే వాళ్ళకి తెలియజేయాలంటే కూడా ఇంకో పదం ఎట్లా చెప్పాలనే దానికి ఆ పదం వాడుతూ ఉంటాం. కాబట్టి వీళ్ళని అనాథ కాకుండా మన వాళ్ళు మన పిల్లలు సత్యనారాయణ ఆడుకూతురు ఉందంటే దుర్గాదేవి రేణుకాదేవి కదా, కాబట్టి పిల్లలందరికీ కూడా తోడు నీడగా మీరుండి మీ కొద్ది మీ దగ్గర ఉన్న పైస మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, రూపాయి నుంచి 100 రూపాయలు, 200, 500, 1000, 10,000, 1,00,000, 1,00,000, మీ ఇష్టం రూపాయి నుంచి ఆమె అకౌంట్కి కానీ, ఆమె అకౌంట్ నెంబర్ పెడతాం డైరెక్ట్ ఆమెకి వేయడం కానీ, లేదా ఇక్కడ బోడుపల్లో లొకేషన్ కూడా పెడతాం, ఇక్కడ యూట్యూబ్లో ఇప్పుడు వేసిన వీడియో కింద మీరు చూసిండ్రు, వీడియో చూసిండ్రు, ఆమె పరిస్థితి వీళ్ళని చూసిండ్రు, అబ్బా మా దగ్గర అక్కడ ఏదో నా ఫోన్పేలో ఒక పిల్ల కానీ పిల్లగాడు కానీ 500 మీ అమ్మ నాయన ఖర్చులకి ఇస్తారు, మీకు నా ఫోన్పేలు 500 ఉన్నాయి, 100 రూపాయలు కొడతా అక్కకి, ఇగో నాకు 50 రూపాయలు కొనుక్కోమని మా నాన్న ఇచ్చిండు, ఇగో 10 రూపాయలు కొడతా, ఇక పెద్దవాళ్ళు అయితే మా అకౌంట్లో 100,000 రూపాయలు ఉన్నాయి, ఇగో ఒక 10,000 కొడతా, ఇలా మీరు అనుకోండి, మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ల పిల్లలు కొద్ది అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరు కొద్ది డబ్బు కానీ, ఒక 10-15 చీరలు కానీ, తర్వాత బియ్యం కానీ ఇవ్వడానికి వచ్చినాము. నా కూతురు చనిపోయిన రోజు మొన్న గోశాలలోకి వెళ్ళి నైవేద్యాలు పెట్టడం జరిగింది, అంటే గోమాతలకు పండు దింపేయడం జరిగింది. ఈరోజు ఆమె పుట్టినరోజు, 2 సంవత్సరాలు పోయి 3 సంవత్సరం పడబోతుంది, తప్పటి అడుగులేస్తూ ఎంత అల్లారం తిరిగి బతుకుంటే కొద్దిగాల నుంచి ఎడవడమే సరిపోయింది జీవితానికి. భగవంతుడు సంతోషంతో పాటు దుఃఖం కూడా పెట్టిండు, ఇక మన కాకపోతే ఎవరికి వస్తాయి, దేవాలయ దేవతలు కూడా అన్ని కర్మలు అనుభవించిన వాళ్ళే కదా. శంకరుడే 108 సార్లు పార్వతీదేవి చనిపోవడం జరిగింది, అందుకే కపాల మాలలు ఉంటాయి శివుని మెడల. ఆ ప్రకారం పార్వతి అడిగిందట, ఏంది స్వామి నీ మెడలు ఇన్ని కపాల మాలలు అంటే, అన్ని అవతారాలలో నువ్వు చనిపోతూ వస్తున్నావు, ఈ సతీదేవి అవతారం కూడా తను చాలిస్తావు, తర్వాత మరొక జన్మలో పార్వతీదేవి నాతో సదీళ్ల కాలం ఉంటావు, పార్వతి నా అర్ధ భాగంలో ఉంటావు అని అన్నాడంట శంకరుడు. నీ మెడలో ఉన్న కుర్రలు ఏంది అంటే ఈ కుర్రలే అన్నాడంట కపాల మాల. కాబట్టి ఆ ప్రకారంగా పార్వతమని 108 సార్లు చనిపోయింది, అంటే సతీదేవి రతిదేవి అంతకుముందు ఇంక ఎన్నో పేర్లు ఉన్నాయి అమ్మ. పార్వతీదేవి అలా చిరస్థానంగా అయ్యతో నిండిపోయింది, హిమాలయ శిఖరంలో ఉంది, అన్ని లింగాలల్లా శంకరుడు పార్వతి కొలువై ఉంటాడు. అంటే పార్వతమ్మకే ముగుచూ తప్పలేదు, సతీదేవి అయి కూడా పోయి అగ్నిగుండంలో ఆవుతైపోయింది. అప్పుడు చనిపోవడం వల్లనే కదా 18 శక్తిపీఠాలు ఉద్భవించాయి, 14 సంవత్సరాలు శ్రీరామచంద్రునికి సీతమ్మ దూరం అయిపోయింది, 24 సంవత్సరాలు రేణుకాదేవికి భర్త చనిపోయి రెండకుండగా ఎన్నో బాధలు అనుభవించింది. అలా మల్లన్న స్వామి కూడా వదిలిపెట్టిన బాధలకి అన్నదమ్ములు దంపడికే పోతూ కూడా ఆయన ఎన్నో రకాల బాధలు పడ్డాడు కొన్ని ఏండ్ల పాడు. ఇలా దేవాన దేవతలకి కర్మ తప్పనిప్పుడు మనకి ఎంతో తప్పే, మనది కర్మ, ఆ కర్మ పడాల. నా బిడ్డగా పూర్వజన్మ కర్మలు ఈ జన్మ కర్మ ఆమెకు అంతవరకే ఉండేమో, అంతవరకే ఆమె ఉండి వెళ్ళిపోవడం జరిగింది. ఆగ్నేయంలో పుట్టింది, ఈశానంలో చనిపోయింది, గురువారమే పోయింది, అలా ఎన్నో కలిసి వచ్చినాయి ఆమె. అలా వెళ్ళడానికి ఆమె దేవత అయిపోయింది, కనుక దుర్గమ్మ అయ్యింది, రేణుకి ఎల్లమ్మ అయ్యింది, మా 7 అడుగుల ఎల్లమ్మ లోపల అమ్మవారే అయ్యింది. ఆ అమ్మనే ఈ అమ్మ మనసును ఇచ్చింది, అంతకుముందు మా అమ్మ చనిపోయి ఆమె మనసునే నాకే ఇచ్చింది. అందుకే ఒక మగ పిల్లగాడినైనా ఒక అమ్మ రూపంలో ఉన్న ఎల్లమ్మ చీర కట్టి ఎల్లమ్మ వేషం వేస్తే అందరు అంటారు, ఎంత ముద్దు ఉంటావు నాయన, ఎల్లమ్మ చూసినంత మృతం అనిపిస్తుంది అని తెలంగాణ రాష్ట్రమే ఆనందపడుతుంది, సంబరపడుతుంది. అస్సాంలో కూడా బోనం ఎత్తుకుంటే దండోపతండాలుగా జనం వచ్చి సాక్షాత్ ఎల్లమ్మ తల్లిని చూసినట్టుగా చూసి ఏమిచ్చి రుణం తీర్పాలి తల్లిని. కాబట్టి నా బిడ్డ, నా అమ్మ, మా నాయన, మన లోపల ఐక్యమై ఉన్నారు, అందరికి ఇలా సేవ చేస్తూ వెళ్ళాలి. ఎల్బీనగర్లో కూడా చేయడం చేస్తూ ఉంటాం మీకు తెలుసు, తర్వాత మాతృదేవ బాబు ఆశ్రమానికి వెళ్తామని మీకు తెలుసు, అలా ఎన్నో కూడా ఉన్నాయి ఆశ్రమాలు, అప్పుడొక చేయి అక్కడక్కడ వేస్తూ ఉన్నాం.
తిట్టాడు కూడా. ఈ చేయి ఇవ్వడానికి వచ్చిన ఈ చేతితో పాటు 10 చేతులు ముందుకొచ్చి ఆమె సాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున నేను నమస్తే చేస్తున్నా, ధన్యవాదాలు చేస్తున్నా, శరణార్థి చేస్తున్నా. మొన్న గాంధీ హాస్పిటల్ కారు కూడా ఎన్నో రకాలుగా చిద్దర్లు వంచుతున్నప్పుడు ఒక్కొక్కరు కష్టపడి తింటున్నామని రకాలండి వాళ్ళు. ఒక్కొక్కరు 20 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు రోడ్డు మీద అన్నారు. ఓ ఆమె దేవుడు వస్తాడంటే జడలు జడలుకునే మాట నాకు ఇళ్ళం వస్తుంది, ఇళ్ళం వస్తే తప్ప పాపమ్మా. అలాంటిది భర్త పిల్లల్ని గుంజుకుని కొట్టి తరిమిళ్ళ కొట్టడమ్మా, బిచ్చం బతుకు చేసిండు కదా. మరి వాడు ఉండడం పోయిండు మనకు తెలియదు, కానీ మన సావుకూరణలో మేలుకోవాలి కానీ సావుకూరణ సావుకూరుతున్నాను. కానీ అలాంటి దుఃఖ పరిస్థితులు అలాంటి పరిస్థితి చేసినట్టయితే కొట్టి కొట్టబుద్ధి అవుతుంది. అలాంటి కోపం చాలా విపరీతంగా ఆమె దగ్గర ఉన్నప్పుడు వచ్చింది నాకు. కాబట్టి అందరూ మంచిగా ఉండండి, అందరినీ మంచిగా చూసుకోండి, అందరం బాగుండాలి. అందట్లో మేము కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరు నమస్తే ధన్యవాదాలు శరణార్థి చేస్తూ అక్కకు కూడా దీర్ఘాయుష్మాన్ నవమాంచకుల సిద్ధరస్త ఆయుష్మాన్ అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు. ఇంకో ముఖ్యమైన విషయం, పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ ఫ్యామిలీ అక్క వాళ్ళది మిగతా వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకున్నారు. ఈ ముక్కది మాత్రం పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని త్యాగం చేసి తండ్రి గారు ఎప్పుడు చిన్న ఉన్నప్పుడు చనిపోయి ఆ బాధలని అనాథకు సంబంధించిన బాధల్ని పడి వేరొక అనాథకి లైఫ్ ఉండొద్దు, ఈ బాధలు ఉండొద్దు. నేను ఒకరిద్దరిని సాధినా సరే నా బలంతో, కానీ మంచి చక్కగా చూసుకుంటా నాకు మొగడు పిల్లలు ఎవ్వరు వద్దు అని చెప్పేసి లోకమే నా పిల్లలు అనాథలంతా నా పిల్లలు అనా ఎక్కడెక్కడ అనాథలను తెలిసిందో తెలియదు వాళ్ళందరినీ తెచ్చి ఇక్కడ పెట్టుకుని చాలా చక్కగా ఎంత ముద్దుగా అల్లరి చేయకుండా ఎంత కూడా మాట్లాడకుండా ప్లీజ్ సైలెన్స్ అన్నట్టు ఉన్నారు కదా. మీ అందరికీ కూడా విద్యా బుద్ధి జ్ఞాన ప్రాప్తి రస్తు, మహాలక్ష్మి దేవ అనుగ్రహ ప్రాప్తి రస్తు, మీకు కూడా ఐదు ఆరోగ్య ప్రాప్తి రస్తు, ఐశ్వర్య ప్రాప్తి రస్తు, సరస్వతి దేవి మంత్రం చెప్పండి అందరు చెప్పండి. సరస్వతి సరస్వతి నమో శుభ్యం, నమో శుభ్యం వరదే కామరూపిణి, వరదే కామరూపిణి విద్యారంభం, విద్యారంభం కరిష్యామి, కరిష్యామి సిద్ధిర్భవతు, సిద్ధిర్భవతు మే సదా, మే సదా. ఓం ఓం భువస్వః, భువస్వః సవితూరేణ్యం సరస్వతి మంత్రం గారికి మంత్రం నేర్చుకోవాలి జ్ఞానాన్ని ఇస్తుంది. ఓకేనా? అక్కడికి వెళ్దాం. ఆమె దగ్గర ఇంత చేరు మీద ఎక్కడమని చెప్పేసి మీరెవరు కూడా తప్పు పట్టద్దు. ఆమె దగ్గర మేము ఇట్లా చేరేసుకుని ఉండడం ఏంటి అని మాత్రం అహంకారం అని కూడా అనుకోవద్దు. తనకు ప్రజలోకం తప్పు పట్టే కాదు. దాదాపు ఎవరు కాదు, ముఖ్యంగా 20 ఇయర్స్ దాటి పోయింది. ఫస్ట్ టైం నేను మొక్కుతున్నా, ఎందుకంటే ఒక దేవుడి రూపంగా భావించి నేను మొక్కుతున్నా. సంతోషం. ఎవరేం చెప్పారు, వాళ్ళ వంతు సహాయం కూడా వాళ్ళు చేస్తారు. దీర్ఘాయుష్మాన్ సిద్ధరస్థాయుష్మాన్ అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు. ఇప్పుడు ఇది కాదు నాన్న, భవ మనోవాంచకల సిద్ధరస్థాయుష్మాన్ భవ అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు, సకల దేవతానుగ్రహ ప్రాప్తి రస్తు. ఓం భూర్భువ స్వః తత్సవితూరేణ్యం వృకో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లక్ష్మీ సరస్వతి పార్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వరం లోకమాతా జగజ్మాతా జగద్ధరిణి జగదీశ్వర శాంభవే నారాయణే శ్రీకంఠ దుర్గే భవానే సురిశైలవాసే ప్రవరాంబదేవే ఉజ్జయిని మహాకాలేశ్వరే రక్ష మాం పాయి మాం శరణాగతి. ఓం నమస్తివాయ్, 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 ఓం నమస్తివాయ్.
చిన్నపిల్లలు ఇదే సంస్కారం గొప్పది. అయితే మా కాలులో మొక్కుతున్నారు, అమ్మ కాలుడు అలాగే మొక్కుకోవాలి. మీ కన్న తల్లిగా మీ తండ్రిగా ఆమె కాలు కానీ ఇట్లా పెద్ద మనసులో కాదు. పత్తి పండుగకి మొక్కాలి, రోజు కూడా మొక్కాలా, కానీ రోజు ఊపికుంటుందా మనసులకు ఉండదు. కానీ పండుగలు పప్పాలు వచ్చినప్పుడు, మంచి మీరు కొత్త బట్టలు వేసుకున్నప్పుడు, ఏదైనా మీ బర్త్డేలు అయినప్పుడు ఆమె కాలు మొక్కి ఆశీర్వచనం తీసుకోవాలి. సచేతను చేయబెడితే మీకు రెండు రెండు ఆశలు వస్తాయి. ఓకేనా? చెప్పాలి. మరి ఆమెకి ఏముండాలి? ఇప్పుడు ఏం దేవునాడు తీస్తారు మీరు? మీ అందరి మధ్యలో బర్త్డే చేసుకోవడానికి వచ్చినాను. చెప్తలేరు మీరు, మీరే ఉంటారు నా పిల్లల రూపంలో. మీరు చెప్పారు కూడా ఈ రోజు తనతోని చాలా ఆనందంగా చేసుకోవాల్సింది. ఈ రోజు చాలా దుఃఖంలో చేసుకోవాల్సి వస్తుంది. సంతోషమే వీళ్ళందరూ ఉన్నారుగా మన పిల్లలు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత బాధపడతారు, వాళ్ళకి ఒక ఉండి ఉండి లేక వీళ్ళందరూ అనాథలైన వారే. బట్ నా బిడ్డవై మీరు అనాథైన అనుకునే వారు, వీళ్ళందరూ నా పిల్లలు ఉన్నప్పుడు మనకి ఎందుకు ఆ బాధ? కాబట్టి మనం బాధపడిన అవసరం లేదు. ఆమె ఎక్కడున్న పుణ్యలోకాలల్లా స్వర్గలోకములు ఉంటుంది. దేవత అయింది కాబట్టి దేవత సదా మా నన్ను అందరినీ కాపాడుకోవాలని చెప్పి ప్రతి చిన్నారి భగవంతుని స్వరూపం. బాలుడు ఎవరి రూపం అంటే బాలవాకు బ్రహ్మవాకు, బాలులందరూ భగవంతుని స్వరూపమే కాబట్టి ఆ జగన్మాత సల్లంగా కాపాడని మనస్ఫూర్తి కోరుకుంటూ కొద్దిగా నుంచి ఏడవడం కానీ దుఃఖపడడం కానీ మన యొక్క వీడియో చూసి ఏడవడం కానీ చాలా అసలు. ఎందుకంటే ఇలాంటివి మనం చూస్తే పునా నేను రూపాన్ని మగపిల్లగాడనైనా ఆత్మ ఒక అమ్మవారిది, ఒక ఆడపిల్లది. ఏదైనా కష్టం వస్తే తట్టుకోలేదు, అలాంటి మనసత్వం ఉన్నది, చాలా సాఫ్ట్ గుణం ఉన్నది. అయినా కూడా తట్టుకోవాలా చేయాలి. అమ్మ పోయినాడే నేను 14 ఏళ్ళ పిల్లగాయలు ఉన్నప్పుడే తట్టుకున్నా, చెల్లెని పెళ్లి చేయాలా, నాయనని చూసుకోవాలా, నేను ఇంత తెలుగుతో ఇంత అమ్మవారు రావడం, బోనాలు చేయడం, దేవుళ్ళంతా చేయడం ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పేసి కూడా అప్పుడే ధైర్యం చేసుకొని చెల్లి పెళ్లి చేసిన కాలు కడిగినా నేను పెళ్లి చేసుకున్నా మీ పిల్లలకన్నా ఎంతో పేరు పొందిన సంసారమే. నానాడు అమ్మ పోయిందని చిన్నప్పుడు నేను చచ్చిపోయిన ఉంటే అలా ఎవరు చనిపోరు, చనిపోవద్దు కూడా. మన వృత్తి చేసే బాధ్యతలు ఎన్నో ఉంటాయి. అమ్మతోనే అయిపోలే అమ్మ మనని కానీ భూమి మీద నేను పోతున్నా, ఒకవేళ నువ్వు ఉంటే మన పనులు ఉంటే చేసిరా నాన్న అంటావు. నా ఆయుష్ ఉన్నంత వరకు నేను ఏమన్నా చేయాలా? ఇట్లాంటి సేవన బోనాల జాతరల దేవుళ్ళకి గాల ఇంకేం చేయాలా? అది నా వంతు ఉన్న కర్మ నేను అనుభవించేదాక నన్ను దేవుడు తీసుకోడు నేను. కాబట్టి ప్రతి ఒక్కరు సల్లంగా ఉండండి, మంచిగా ఉండండి, ఆనందంగా ఉండండి. నేను ఏడవా, నా పిల్లలు ఏడిపియ, అక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే నేను ఇట్లా నాకు దుఃఖం పొమ్ముకొస్తే వీళ్ళందరూ కూడా ఏదో ఒక కష్టంలో అందరూ ఉన్నోళ్ళు అందరూ ఏడుస్తారు. వద్దు, ఇది ఆనందంగా చేసుకుందాం, దేవత పండగ ఆనందంగా పుట్టిన చేసుకుందాం అని చెప్పి
మనస్ఫూర్తి కోరుకుంటూ నా పుట్టినరోజు కూడా ఇలాగే మాతృదేవ భవ ఆశ్రమం 200 మందిలో జరిగింది. వాళ్ళందరూ కడుపు నింపినారు, దగ్గర పుట్టించిన దాదాపు 200 అయ్యప్ప సామలకు కూడా అన్నం పెట్టిన ఈ పుణ్యం ఇంకా 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 చేస్తూనే ఉండాలి. నా పిల్లల పిల్లలకు కలగాల. నేను ఏం సంపాదిస్తున్నాం అనేవాళ్ళని నన్ను అడిగితే నేను ఏం సంపాదించలేను, బంగారు విద్యలు మీడలు ఏం సంపాదించాలి, పుణ్యాన్ని సంపాదించుకుంటున్నా, నా భార్య పిల్లలకి ఇస్తా, నేను పోతున్నాడు నా వంతుని వాళ్ళకి అని వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నేను పోయినాడు సంపాదించినంత పుణ్యం సగం నా పిల్లలకు, నా కుటుంబానికి, సగం మీ అందరి ప్రజలు కానీ ఆ పుణ్యం కలగాలనుకున్నా నేను కోరుకుంటున్నా, శరణార్థం చేస్తున్నా. అనుకోండి ఏ లైఫ్ అయితే లాంగ్ అని చెప్పేసి అంటే 200 ఏళ్ళు లాంగ్ టైం వరకు బతకాలని గాయత్రి నినాదిస్తున్నారు వీళ్ళ పాటల బర్త్డే పాటల. అలా వీళ్ళే అందరూ నిండు ఇవన్నీ బట్టలు అమ్మ కొత్త బట్టలు మామూలు మంచి ఒక మామూలు ఉన్నాయి. వీళ్ళకి ఏం డ్రెస్సెస్ ఉందో అది మొత్తం మాకు తోచినటువంటి సహాయం మేము చేస్తున్నాం, మీకు తోచినంత సహాయం మీరు కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ బియ్యం ఇవ్వడం కానీ బట్టలు ఇవ్వడం కానీ ఏదో మాకు తోచినటువంటి డబ్బు ఇవ్వడం కానీ మేము చేస్తున్నాం. మీరు రూపాయి నుంచి మీకు ఉండగలిగిన ఎంత అయినా సరే మీరు దానం చేయాలా, ధర్మం చేయాలి, ఎంతో పుణ్యం మీ కుటుంబ సభ్యులకు అందాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మొన్న కరోనా మహమ్మారిలో ఎంతో మంది వందలాది మంది చనిపోవడం జరిగింది, కోట్ల కోట్ల అధిపతులు చనిపోయిండ్రు. మరి పైసా ఇట్లా పడేస్తుండొచ్చు ఒక 100 కోట్లు, బతకలే పుణ్యం వాళ్ళని కాపాడుతా తప్ప రేపు ఏదైనా యాక్సిడెంట్ అవుతుంటది, ఏదైనా లారీ వచ్చి గుద్దుతుంటది, అప్పుడు పుణ్యం ఉంది అనుకోండి చాలా, ఎవరైనా ఒకరు వచ్చి పక్కకు గుంజేస్తారు. ఆ పుణ్యం అంటే ఆ విధంగా ఎవరో ఒకరు వచ్చి మనల్ని ఆదుకుంటారు, అది భగవంతుని రూపం అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా పుణ్యమే మిమ్మల్ని రోగాల నుంచి, నొప్పుల నుంచి, కష్టాలకి, టక్కర్లకి కూడా మిమ్మల్ని పుణ్యమే కాపాడుతుంది. ఆ పుణ్యాన్ని సంపాదించుకోమని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు. నమస్తే శ్రీమతి. మరొకసారి నేను ఇప్పుడు వెళ్తున్నా, మరొకసారి వస్తాయి ఈ ఆశ్రమానికి. ఎందుకంటే దేవుడు మళ్ళీ మళ్ళీ వస్తా అంటే నా పిల్లలు అన్ని నార్మల్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇది మన ఆశ్రమం, మన ఇల్లు. అసలు ఇల్లు రెంట్ ఎట్లా కడుతుందో, ఎట్లా ఎత్తుందో తెలియదు. 15,000 పైనే ఉందంటారు రెంట్. కాబట్టి నేను అందుకే మరీ 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 కోరుకుంటున్నా, జీవస్థితిలో ఎలా ఒక శివం మాదిరి పండుకొని ఉంటుందో 3 సంవత్సరాలు నుంచి ఉంటుందట. మీరందరూ సాయం చేయడం మళ్ళీ 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 కోరుకుంటూనే ఉంటున్నా, మళ్ళీ మరీ వస్తూనే ఉంటా. ఎన్ని చేస్తాను, తక్కువ చేస్తాను చెప్పలేము. ఏదో ప్రేమ ఉంది, బిస్కెట్లు ఇవ్వచ్చు, రెడ్లు ఇవ్వచ్చు, పూట పొట్టగొట్టారు. మీరు ఎవరైనా చుట్టుపక్కల ఉన్న బోడిపల్లి ప్రాంతం వాసులందరూ కూడా చిత్తకోటి వందనం చేస్తున్నారు. రెండు కొటేషన్లు ఉన్నట్టు బోడిపల్లి నాకు తెలుసు, మా అమ్మ కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి కాబట్టి అందుకే మీ అందరికి పేరు తిరుగుతున్నాను, ధన్యవాదాలు చేస్తున్నా, నమస్తే చేస్తున్నా, శరణార్థి చేస్తున్నా, వేడుకుంటున్నా. ఏదో ఇంత పూటకు వాళ్ళకి ఏదైనా ఇచ్చుకోండి, వాళ్ళకి ఏదైనా అమౌంట్ ఏదంతా వేయాలని చెప్పి మళ్ళీ మనం వేడుకుంటూనే ఉన్నా. ప్రతి దగ్గర ఎందుకు వేడుకుంటామంటే ఆయన పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి ఆయన పరిస్థితిని మీకు అనాథ అంటే నాకు అసలు గురించి చెప్పలేదు. కాబట్టి అందరూ దయచేసి రండి, మమ్మ సారి గెలుస్తారు. బంగారం మిశ్రమ కూడా అవుతారు స్పందించి నేను ఒక చూస్తున్నాను. నేను కూడా ఒకటి ఇస్తాను చెప్పేసి బామ్మాట కూడా తెలియదు అంటే మనం తీరించుకోవాలని మార్చినట్టు నేను చెప్పాలి. అంటే నేను ఇస్తున్నాను అంటే ఇంకోరు ముందుకు వచ్చు. అట్లా ఇప్పుడు నేను నా బామ్మాట ఇస్తున్నాము, అలాగే మీరు కూడా స్పందించాలండి. ఎందుకంటే మరి ఒక్కొక్కటి అన్నది వాళ్ళందరినీ ఊపెట్టుకుంటూ మా పడుతున్నా వాళ్ళు సంఘంగా ఉండాలంటారు. వీళ్ళు వీళ్ళ దేవునాథ చాలా గొప్ప. మనం పావులకు పెడతాం, పావులు పెట్టుకుంటాం, దుర్మార్గులు పెట్టాం, తాగుడు పెట్టేది ఫంక్షన్ చేసి తాగుడు వీలైతే భోజనాలకు 2 లక్షలైతే. కానీ ఏంది అబ్బా బాగా బలిసి పెడుతుంది వీళ్ళనేది తీసుకుంటూ పోతారు తప్ప దీవునాథ తెచ్చి ఓడి మన బలగం. కాబట్టి ఈ యొక్క అమాయకులకు పెడితే సంఘంగా ఉండని అంటారు. ఏమంటారు తిన్నాక బాగుండని అంటారు కదా, నాకు అంటారు కదా స్వామి బాగుండాలి
మంచిగా ఉండాలి. ఆయన పిల్లలు బాగా నా పిల్లల్ని పట్టుకొని వస్తా, నా పిల్లల్ని తీసుకొని వచ్చి వీళ్ళ గంటలు పొరుగు కనుక్కొని మంచి భోజనం తీసుకొచ్చి వీళ్ళ కడుపు నిండా భోజనం పెడతాను. నా పిల్లలకుండా చూపిస్తా వీళ్ళందరూ బలం ఎట్లా కలుపుతారు. మీరు కూడా అలాగే కలిపాలి, మీ పిల్లలు కూడా అలా కలిసిపోవాలి. మీరు కూడా అతి తొందరగా నాకు మళ్ళీ భగవంతుడు ఒక వారం లోపల నాకు గురించి మంచి మాట చిత్తం వినిపిస్తాను. అది కూడా మీరు చూస్తారు నా మాట అబద్ధం కాదని తెలుసు. ధన్యవాదాలు చూడండి. సర్వే జనా ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేశు మీద, ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేశు మీద, బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే, బోనం రాకేష్ అన్న ఆట చూడరే, ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేశు మీద, ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేశు మీద, బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలు వచ్చి మురిసె చూడరే, బోనం రాకేష్ అన్న ఆట చూడరే వచ్చి మురిసె చూడరే, పాయలున్న ఎల్లమ్మ కుమరవెల్లి మల్లన్నకు ఎదురు బోనమప్ప చెప్పి మల్లన్న సన్నిధిలో రంగు రంగు పటాలేసి పరవశించి ఆడబట్టే బోనం రాకేష్ అన్న, బోనం రాకేష్ అన్న, బోనం రాకేష్ అన్న, కాళ్ళ మీద ఎక్కుతుండు ఎత్తైన బోనం ఎత్తి కొండ మీద ఎల్లమ్మకు వడి బియ్యం నింపంగా వడిసి బట్టి చెర్ల కోర ఎగిరెగిరి ఆడుతుండు కాయలనే కొట్టిండే శక్తి నిలిచిండే కుమరవెల్లి జాతరలో, ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేశు మీద, యాదగిరి నరసింహుని నమ్ముకున్న రాకేశు ప్రతి మాసం నవమి నాడు కోరి కొలిచి వస్తాడు, స్వామి వారి వ్రతము చేసి నిదుర చేసి వస్తాడు, నిదుర చేసి వస్తాడు, నిదుర చేసి వస్తాడు, శివసత్తులకే తండ్రి అంట యముల వాడ రాజన్న, రాజన్న ప్రియ భక్తుడు బోనం రాకేశ్ అన్న, కోరికలే ధీరంగా కోడె దూడగట్టొస్తాడు, కోడె దూడగట్టొస్తాడు, కోడె దూడగట్టొస్తాడు, యాదగిరి నరసింహ కోటి శివ సత్తులంట చెరువు గట్టు జాతరంట రామలింగేశ్వరుడికి
రతనాల పూజలంట అంత మందిలందగాడు బోనం రాకేష్ అంట బోనం రాకేష్ అంట బోనం రాకేష్ అంట ఏడు పాయల నడుమ ఎంత ముద్దుగున్నదమ్మ దునియ నేలుతున్న తల్లి మా అమ్మ దురుగమ్మ రాకేషు తెచ్చె బోనమందు కోవే మాయమ్మ బోనమందు కోవమ్మ బోనమందు కోవమ్మ సమ్మక్క సారక్క థ్యాంక్ యూ వెలిసింది తన బిడ్డ రాకేషుకు ఎంతో పేరు తెచ్చింది ఎంతో దర్వాజ కాడ సిరునిచ్చే మా తల్లి సింహారథం పైన కుంభవాగిన ఇంటికముగే రాకేషుకు తన రూపం ఇచ్చింది కోలుకొండ ఎల్లమ్మ పేటమై సమ్మ పాదసేవ చేసిందే భార్య పిల్లలంటే పంచ ప్రాణాలే మాయన్నకు ఇల్సు పెద్దమ్మల్లో కాలేల తల్లి తీశూలం బట్టి ఆడే రాకేష్ని చూసి తల్లి లోపల మురిసింది గండిపేట గండమ్మో గండి మైసమ్మో మీరు చూడరమ్మా కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేష్ మీద ఇష్టం.